హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, లేటెస్ట్ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఈరోజు నేను బేబీ కార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉడికించుకున్న బేబీ కార్న్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బేబీ కార్న్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటో పేస్ట్ యాడ్ చేయటం వలన బేబీ కార్న్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 5 లేదా 6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి చూద్దాం. చూసారు కదండి, మనకి టమాటా పేస్ట్ అంతా చక్కగా మగ్గింది. ఇప్పుడు టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ పొడిలో అంతా టమాటా పేస్ట్కి పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. బేబీ కార్న్ మసాలా కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోను రోటీలో చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కర్రీ కొంచెం చిక్కబడిన తర్వాత బేబీ కార్న్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. బేబీ కార్న్ పీసెస్ మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి పీసెస్కి అంతా ఈ గ్రేవీ చక్కగా పడుతుంది. కర్రీ టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.